అంటే ఇప్పుడు మీకు పెళ్ళైన తర్వాత ఇద్దరు జాబ్ చేయడం స్టార్ట్ చేశారా, లేదు లేకపోతే మీకు సిస్టర్, ఇన్కమ్ ఎలా మరి? ఫస్ట్ నుండి ఈయనే, ఈయన జాబ్ ఏం కాదు, స్టార్టింగ్లో అయితే జేఎన్టీయులోని పేపర్ సెక్షన్లో పేపర్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారంట. అంటే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎగ్జామ్ పేపర్స్ని పేపర్స్ని సెట్ పెడతాం. డిగ్రీ బీకామ్ అయింది, డిగ్రీ బీకామ్ చేశారు, ఓకే. సో సెట్స్లా పెట్టేవారు, అది చేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాత సమ్ ఇష్యూస్ వలన జాబ్ అనేది మ్యారేజ్కి ముందరే పోయింది. ఈయన సరిగ్గా వెళ్ళకపోవడం, గొడవలు జరగడంతో జాబ్ అయితే పోయింది. ఈయనకి తాపీ పెళ్ళికి ముందు నుంచే ఉందా జాబ్? పెళ్లికి ముందర ఉండేది సిస్టర్, ఈయన గొడవల్లో మానేయడంతో మా మ్యారేజ్ కి ముందరే పోయింది. మా మ్యారేజ్ కి ఇంకా 4 మంత్స్ ఉండగానే ఈయన సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అదిని. ఇంకొకటి చిన్న ఇష్యూ కూడా జరిగింది, ఏదో పేపర్ లీకేజ్ లా వస్తే మొత్తం సెక్షన్ అంతా కూడా వాళ్ళు ఆపేశారు అనమాట. అయితే ఈయన కూడా అలా ఆపేశారు ఆ ఇష్యూస్ వలన. తర్వాత ఇంకా ఇంకా ఈయన తాపీ మేస్త్రి కింద వెళ్ళారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఈయన కాల్ అది సెట్ అయిన తర్వాత కానీ మంచిగా ఇన్కమ్ వస్తుంది సిస్టర్ తాపీ మేస్త్రి కింద. అయితే మామూలుగా మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ 9 to 6 వరకు చేస్తే 950 రూపీస్ వస్తాయి. ఇప్పుడు వెళ్తున్నారా మరి? ఇప్పుడు జస్ట్ అప్పుడు ఈయన ఏంటంటే ఇంకా మా మ్యారేజ్ అయ్యి ఈయన కాలు సెట్ అయ్యేసరికి అప్పటి వరకు మాకేంటంటే డాడీ ఇచ్చిన కట్నం డబ్బుల్లోని మేము కొంచెం ఖర్చు పెట్టుకుని అలా చేసాము. ఇంటిని మేము ఎవరిని హెల్ప్ తీసుకోలేదు. వీళ్ళ పేరెంట్స్ రమ్మంటే తిరిగి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాం మేము. నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా దీన్ని బాగానే చూస్తున్నారు కదా అనుకున్నాము. ఇంకా సర్లే, ఇంకా ఈయన పనికి వెళ్ళడం స్టార్ట్ చేశాక అప్పట్లో ఈయనకి డేకి 1000 చెప్పిన వచ్చినట్టు వచ్చేది. ఇంకా మనీ మేము ఉన్నది ఇద్దరము, మాకు అంతగా ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనుక్కునే అంత లేదు. మా పేరెంట్స్ ఇచ్చిన గోల్డ్ ఉంది, వస్తువులు కూడా వాళ్ళు ఇచ్చేసారు చాలా వరకు. కొత్తవి కొనాల్సిన పని కూడా లేదు ఇద్దరికి అని చెప్పి ఆ మనీని మేము దాచి వీళ్ళ పేరెంట్స్ ఇల్లు ఇంకా మీకే ఇస్తాము అన్నారని ఇంటి మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాము. ఈయన హెల్త్ అనేది మధ్యలో అప్సెట్ అయినప్పుడు ఆ 3 మంత్స్ కూడా ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోయాం తప్ప ఈయన అయితే పనికి బాగా వెళ్ళేవారు. ప్రతి వస్తువు లవ్లీ పుట్టి టైం కంతా కొనేసారు అన్నమాట, అన్ని కొనేసారు. అంటే చిన్న కుక్కర్ దగ్గర నుంచి, అంటే అమ్మ వాళ్ళు పెట్టినవి కాకుండా ఈయన ఏమైనా వస్తువులు కొనాలన్నప్పుడు చిన్న కుక్కర్ నుంచి ఏసీ వరకు మొత్తం అన్ని లవ్లీ పుట్టింది అనే సరికల్లా అన్ని పెట్టేశారనమాట ఇంట్లోని. ఆ తర్వాత ఇంకా మామూలుగా ఉన్న ఈ టైంలోనే ఈయనకి ఇలా బ్లడ్ అది పడుతూ ఉంది. ఆ టైంలోనే ఈయనకి అది పైల్స్ అని చెప్పారు, కన్ను కొంచెం కనిపించడం మానేసింది. ఏ కన్ను? లెఫ్ట్ సైడ్ కన్ను. లెఫ్ట్ సైడ్ కన్ను. ఇప్పుడు కనిపిస్తుందా బానే? అప్పుడు అసలు బ్లర్ అయిపోయి అసలు ఏం కనిపించదు కదా, అసలు ఎదురాకట. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది? ఇప్పుడు సైట్ రావడం అంటే తీసేస్తే బ్లర్ కనిపిస్తుంది. ఇది ఇది పర్లేదు, కొంచెం బాగానే. ఓకే, మీకు ముందు నుంచే ఉందా సైట్? ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక? క్యాన్సర్ వచ్చాక, క్యాన్సర్ వచ్చాక సైట్ వచ్చింది. ఈ మెడిసిన్ వాడడం కూడా కళ్ళు బాగా కనబడడం అన్నారు డాక్టర్ గారు కూడా. అంటే వాడిన మందులకి అది సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే మనకి క్యాన్సర్ స్టార్ట్ అయినప్పుడు సింప్టమ్స్ ఎలా అంటే ఫస్ట్ ఆర్గన్స్ మీద, వేరే ఆర్గన్స్ మీద చూపిస్తారు సిస్టర్. ఆ టైంలో మేము కిడ్నీ ఇన్ఫెక్షన్ అండ్ ట్రీట్మెంట్ తీసుకున్నాం. సెకండ్ టైం మజిల్స్ తొందరగా బయట పడలేదు. అంటే మనకి ఆ టైప్ లో చెప్పదు, వేరే టైప్ లో ఇండికేషన్ ఇస్తూనే ఉంటుంది. కానీ మాకేంటంటే ప్రతిసారి పలానాది అని వెళ్తే సొల్యూషన్ దొరికేసింది. ఫస్ట్ టైం ఏమో కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు, సెకండ్ టైం మజిల్ పెయిన్ అని ఇలా చెప్పారు, థర్డ్ టైం వచ్చేసరికి ఈ పైల్స్ అని చెప్పారు. లేవు అంటే మోషన్ లో బ్లడ్ అడుతుందని చెప్పి ట్రీట్ చేశారు. ఇంకా స్టార్ట్ అయినాయి అలా అని. ఇంక ఈ కంటికి ఇలా వచ్చేసరికి ఈ ఇంజెక్షన్ ఏదో చేయాలి అన్నారు. అప్పుడే ఫస్ట్ టైం ఈయనకి ఏదో పెన్సిలిన్ ఇంజెక్షన్ లాంటిది చేశారు సిస్టర్ ఇక్కడ. అది ఎయిడ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, హెచ్ఐవి ఉన్నా, లేదంటే టీవీ ఉన్నా, ఈ 4 వాటిలో ఏదున్నా అది ఉబ్బుతుందంట. ఆయనకి ఉబ్బింది ఎయిడ్స్, హెచ్ఐవి, ఈ టీవీ, ఈ 3 నెగటివ్. నేను క్యాన్సర్ కూడా చేయమని అడిగితే యంగ్ వన్ చూడ్డానికి బాగున్నాడు, ఆయన క్యాన్సర్ ఇక్కడ చేయరు, అవసరం లేదు, బాగానే ఉన్నాడు కదా అని వాళ్ళు లైట్ తీసుకున్నారు. కంటికి ఇంజెక్షన్ చేశాక మళ్ళీ కనిపించడం స్టార్ట్ అయింది, కానీ సైట్ స్టార్ట్ అయిపోయింది. కంటికి ఇంజెక్షన్ అంటే ఇక్కడ ఇంజెక్షన్ కంట్లోనే చేస్తారు, కంట్లోనే ఈ బ్లాక్ బాల్ ఉంది కదా సిస్టర్, అందులో చేశారనమాట.
కనిపించడం స్టార్ట్ చేసింది కానీ సైట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను 7th మంత్, ఇంకా ఈయన హెల్త్ మళ్ళీ సిక్ అవుతుంది అనిపించి ఇంకా నేను ఎంతో కొంత సాయంగా ఉంటాను అని చెప్పి. ఆ టైంలో మరి టేక్ కేర్ చేయడానికి ఎవరు రాలేదా వాళ్ళ ఫ్యామిలీ కానీ? అప్పుడు నేనే ఈయన తిరిగా సిస్టర్ స్టార్టింగ్. మీరు 7 మంత్స్ ప్రెగ్నెంట్ పెట్టుకుని ఆయన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు? నేను, తమ్ముడు వచ్చేవాడు మాతో పాటు. మీ తమ్ముడు వచ్చాడు? ఓకే. మా తమ్ముడు వచ్చాడు, నేను, ఈయన, మా తమ్ముడు, ముగ్గురం తిరిగే వాళ్ళము. స్టార్టింగ్ నుంచి ఎక్కువ నేను బాగున్నప్పుడు అంతా నేను ఈయనే తిరిగాము. మా పేరెంట్స్ కి ఈయనకి హెల్త్ బాగాలేదని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా చేసుకున్నాను కదా. వాళ్ళకి చెప్తే మళ్ళీ వద్దు నువ్వు వచ్చేయి, ఎలాగో పిల్లలు లేరు కదా, రిజెక్ట్ చేద్దాము, డైవర్స్ అంటారేమో, ఇలా భయపడ్డాను. కానీ మా పేరెంట్స్ ముందు చెప్పుంటే ఇంకా ముందుగా మంచిగా చూసుకుందరేమో అనిపించింది. అంటే నేను చిన్నదాన్ని కాబట్టి ఆ సొల్యూషన్ దొరికే గానే ఆగిపోయాను. మా పేరెంట్స్ అయితే కొంచెం బ్రాడ్ గా ఆలోచించి ఇంకా బాగా ట్రీట్మెంట్ చేయందరేమో అనుకున్నాను. చెప్పకపోవడం ఒక మిస్టేక్ సిస్టర్ వాళ్ళతోని. ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే టైంకి సెట్ అయిపోయారు. డెలివరీ అయిపోయింది, చాలా బాగున్నారు. కోవిడ్ స్టార్ట్ అయిపోయింది సిస్టర్, మనకి పాండమిక్ స్టార్ట్ అయిపోయి ఇంకేనికి జాబ్ లేదు. నేను 7th మంత్ లో ఉండగానే ఈయనకి ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇన్నాళ్ళు అంటే నన్ను బయటకు పంపలేదు, ఇప్పుడు అడిగితే ఆయనకు బాగాలేదు కాబట్టి వెళ్తున్నానని చెప్పొచ్చు అని ఫస్ట్ టైం అంటే ఆంధ్రాలో వాలంటీర్ సిస్టమ్ అని స్టార్ట్ చేశారు. ప్రెగ్నెంట్గా ఉండగా నేను అందులోని జాయిన్ అయ్యాను. ఓకే. దాంట్లో జాయిన్ అవుతూ అమ్మ నేను కూడా ఈయనకి ఇచ్చేదాన్ని అనమాట. ఈయన ఈ పాండమిక్ వచ్చినప్పుడు ఆ మనీతోనే ఇంట్లో చూసుకున్నారు, అంటే మాకు కావాల్సినవి. ఈయన ఇంటికి కూడా వెళ్ళిపోయాను. మాకు ఫస్ట్ వేవ్ అనేది వచ్చింది COVID-19, సో అప్పుడు అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సిస్టర్. ఇంకా అదే, ఇంకా ఈయన మళ్ళీ బయటకు వెళ్ళే అంత సిచ్యువేషన్ రాలేదు. ఇంకా రాలేదు. ఓకే. అంటే మీకు సింటమ్స్ ఎలా తెలుసాయి? ఇది ఏదైతే ఇంజెక్షన్ వేసారో తర్వాత ఉబ్బిందా అది అక్కడ? ఉబ్బిపోయింది సిస్టర్. వారు వద్దు అవసరం లేదన్నారు. మేము అక్కడతో కామ్ అయిపోయాం. కానీ COVID-19 వచ్చినప్పుడు క్యాన్సర్ అని ఇది ఈ కోవిడ్ వచ్చిన తర్వాతే సిస్టర్, పాపకు వచ్చింది ఫస్ట్ కోవిడ్, సమ్ రిలేటివ్స్ వలన వచ్చింది. మేము చెప్పలేదు, ఇన్వైట్ చేయలేదు, వారే వచ్చారు పాపను చూడడానికి. వారిలో సమ్మన్ ఒకరికి ఉండడంతో మాకు పాపకు వచ్చింది. అప్పుడు పాపకి ఎన్ని ఇయర్స్? పాపకి 8 మంత్స్. అప్పుడు 8 మంత్స్ పాపకి రావడంతో పాపని వదలలేక నేను ఈయన ఉండిపోయాము. మాకు హెల్ప్ చేసినందుకు మా మమ్మీ డాడీకి తమ్ముడికి వచ్చింది. ఫస్ట్ తమ్ముడికి అమ్మకి వచ్చింది. పాపకి ఇలా కోవిడ్ అని తెలిసిన తర్వాత మేము ఉండిపోవడంతో వీళ్ళ పేరెంట్స్ని పంపించేసాము. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి, అక్కడే ఉంటారు. మీ పేరెంట్స్ ఎవరికి రాలేదు? వచ్చింది సిస్టర్. వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల వారికి వచ్చింది. మాకైతే ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల వచ్చింది అనమాట. అయితే పాపకి ఇలా దగ్గర ఉండి మేము చేసే టైంలో ఈయనకి పాజిటివ్, నాకు పాజిటివ్, పాపకు వచ్చిన 4 డేస్ తర్వాత వచ్చింది. మీకు ఫస్ట్ పాండమిక్ లోనే వచ్చింది? ఆ టైంలో అందరూ ఎంత భయపడిపోయి మమ్మల్ని ఇంకా హౌస్ అరెస్ట్ 1 మంత్ వరకు ఉంచారు. అంటే చాలా చూసే వాళ్ళు కూడా కొంచెం బాగా దూరం పెట్టి చూసారు. ఆ టైంలో డాడీకి నెగిటివ్ ఉండడంతో ఆయన హెల్ప్ చేసేవారు మా అందరికి. ఆయన పాజిటివ్ వచ్చాక ఇంకా నేను వాలంటీర్ గా చేసే నా తోటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చేశారు. ఫ్రెండ్స్ లా ఉంటారు కదా ఇంకా అందరూని. అంటే మేమంతా ఒకటే స్కూల్ నుండి బయటకు వచ్చాము. నాకంటే చిన్న వాళ్ళు ఉండడంతో వాళ్ళ అక్క అక్క అని కొంచెం మంచిగా ఇంటికి వచ్చి మెడిసిన్స్ ఇవ్వడము, అవి ఇవి కొని తెచ్చి కింద పెట్టేసి వెళ్ళడం ఇలా చేసేవారు. ఇంకా ఆ టైంలోనే ఈయనకి బాగా కొంచెం ఎక్కువ హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది. బాగా ఎక్కువైపోయి ఇంకా బెడ్ మీద ఉండిపోయారు. 2020లో మాకు కోవిడ్ వచ్చింది సిస్టర్. 2020 ఎండింగ్కి వచ్చేసరికి వచ్చింది కోవిడ్. ఈయన అప్పటి నుండి ఇంకా ఇంట్లోనే ఉండిపోయారు 1 ఇయర్. ఇంకా ఈయనకి ఏంటంటే ఈ కోవిడ్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి ఈయనకి ఇలా అయ్యింది అని చెప్పి అదే ట్రీట్మెంట్ ఇచ్చేవారు హాస్పిటల్స్కి వెళ్తే. 2020లో ఈయనకి బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అయ్యింది. హాస్పిటల్లో మళ్ళీ చూపించాము. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన, అంటే వ్యాక్సిన్ వేయించుకున్న 1 వీక్ తర్వాత ఇలా జరిగింది, మీకు ఏమైనా ఎనికి హెల్త్ బాగోక ఇలా అయ్యిందేమో అన్నారు.
అప్పుడు కూడా అలానే చెప్పారు. వేయించుకోవడం వల్ల ఇలా జరిగిందేమో, బ్లడ్ వామిటింగ్స్ బ్లడ్ మోషన్స్ అయ్యాయి, తన బాడీ వీక్ గా ఉండడంతో అన్నారు. లోపల కూడా కెమెరా పంపించారు, ఎండోస్కోపీ చేసి చూసారు మొత్తం ఆర్గన్స్ అన్ని, అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మళ్ళీ పంపించేశారు. కానీ 6 మంత్స్ తర్వాత ఒక డే ఈయనకి స్టమక్ పెయిన్ వచ్చి లోపల ఏదో పగిలినట్టు అనిపించింది అలా అన్నారు. హాస్పిటల్కి వెళ్ళాము, వెళ్తే మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోమని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు, వెళ్ళిపోండి అన్నారు. రిపోర్ట్స్ గురించి ఏం చెప్పలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ 1కి వెళ్తే నైట్ 9 అయిపోయింది. వాళ్ళు అక్కడ చాలా మంది క్రౌడ్ ఉండడంతో వాళ్ళు అన్నారు రేపు రండి, రేపు చూద్దాము, ఇవాళ సాటర్డే, రేపు సండే, మండే వస్తారా అని అన్నారు. డాక్టర్స్ సీనియర్స్ లేరు, నడుస్తున్నారా మాట్లాడుతున్నారా అన్ని. అప్పుడు మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు స్కానింగ్ పంపిస్తే ఇంత ఇంజెక్షన్ చేసి కడుపులో కూర్చి ఇంత చీమ్ తీశారు. చీమి లాగే సిస్టర్ అది, కన్సిస్టెన్సీ కుళ్ళిపోయిన వేస్ట్ లా ఉంది. అయితే ఈయనకి ఆటో కట్టించాము అక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి. స్కానింగ్ మేము స్కానింగ్ తీయించిన తర్వాత ఇది ఏదో తేడాగా అనిపించి నేను మా డాడీని పిలిచాను. అప్పుడు పేరెంట్స్ ఎవరు రాలేదు? అప్పుడు రాలేదు సిస్టర్, అది చెప్పాం కానీ రాలేదు. మా డాడీని పిలిస్తే వచ్చారు. మా తమ్ముడు మా మరదలు వాళ్ళ అంటే మా మరదలు వాళ్ళ చెల్లి ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళారు. మేము మా డాడీకి చెప్పేసరికి వాళ్ళకి చెప్పారు. మా మరదలు మా తమ్ముడు కూడా వచ్చేసారు, ఎంగేజ్మెంట్ ఇంకా జరుగుతుంది, వాళ్ళు కూడా వచ్చేసారు. మేమంతా కలిపి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఈయన్ని. ఆఫ్టర్నూన్ తీసుకెళ్తే నైట్ వరకు ఇలా అయిపోయింది. వాళ్ళు తీసుకెళ్ళిపోమంటే మా తమ్ముడు మా డాడీ నేను ఒప్పుకోలేదు. మళ్ళీ మార్నింగ్ ఏ హాస్పిటల్కి వెళ్ళాము అదే డాక్టర్కి, మీరు ఇక్కడ పంపారు, ఇక్కడ వీళ్ళు హ్యాండిల్ చేయట్లేదు, సర్జరీ ఏదో పడుతుంది అన్నారు కదా, మేము మీ హాస్పిటల్లోనే చేయిస్తాము, ఎంత ఖర్చు అయినా అంటే హాస్పిటల్ నువ్వు బేర్ చేయలేవు ఇంత అమౌంట్, ఒక 6 లాక్స్ వరకు అవుతుంది, వద్దు, అయినా మీ హస్బెండ్కి ఉన్నది చిన్నది కాదు పెద్ద ప్రాబ్లము అన్నారు. ఏంటి అని అడిగ్గా అడగ్గా చెప్పారు క్యాన్సర్ అది, నేను గెస్ చేస్తున్నాను క్యాన్సర్ అని. అక్కడ బాడీ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది లోపల ట్యూమర్ బ్లాస్ట్ అయిపోయింది మీ ఆయనకి, అంటే కాయ ఉంటుంది గడ్డ అది పగిలిపోయింది అంట సిస్టర్, అందులో చీమి అంతా బాడీలో స్ప్రెడ్ అయిపోయింది అన్నారు. దానివల్ల ఇంకా బాడీలో పార్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా? ఎఫెక్ట్ అవ్వలేదు సిస్టర్, దేవుడి దయ అది, ఎఫెక్ట్ అయితే అవ్వలేదు కానీ బ్లడ్ లో మిక్స్ అయిపోయింది, అంటే మనకి రొటేట్ అవుతూ సర్జరీ చేసి ఈ స్టమక్ లో ఉన్న వేస్ట్ ని తీసారు కానీ బ్లడ్ లో మిక్స్ అయిపోయిన వేస్ట్ ని ప్యూరిఫై చేయడానికి వారికి అవ్వలేదు. దాని వలన చాలా క్రిటికల్ గా జరిగింది. మధ్యలో ఇంకా సక్సెస్ అవ్వక పంపేస్తా అన్నారు. ఇంకా ఆ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ సిస్టర్, మాకు వాళ్ళ వైఫ్ గవర్నమెంట్ హాస్పిటల్లోని హెచ్ఓడికి చేస్తుంటే పలానా డిపార్ట్మెంట్కి ఆవిడే పలానా డాక్టర్స్కి సజెస్ట్ చేస్తే కేసు టేకప్ చేశారేంది. చాలా క్రిటికల్ కండిషన్లో తీసుకెళ్ళాము, 24 అవర్స్లో సర్జరీ జరగాలంట, మాకు 22 అవర్స్కి ఇన్ని సర్జరీకి తీసుకెళ్లారు. తీసుకెళ్లేటప్పుడు నాకు చెప్పారు ఈయన కండిషన్ ఏంటి అని, ఆయన బతికే ఛాన్సే లేదు, ట్రై చేస్తాము అని. ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు ఆయన హార్ట్ బీట్ 200 రీచ్ అయింది, స్ట్రోక్ వచ్చేస్తే మేము కంట్రోల్ చేయలేము, బ్లడ్ ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది, సో ఈ కేసు అనేది మేము ఇక్కడతో క్లోజ్ చేసేస్తాము, మీరు కావాలంటే బాడీని మీకు ఇచ్చేస్తాము స్టిచ్చెస్ వేసేసి తీసుకెళ్ళిపోవచ్చు, ఆయన బతికే ఛాన్స్ లేదు, మేము సర్జరీ ఆపగానే ఆయన చనిపోతాడు. వదిలేమన్నారు, ముందుకు వెళ్ళినా ఆయన చనిపోతాడు, వెనక్కి వచ్చినా చనిపోతాడు, అంటే ఆపినా చనిపోతాడు, మేము ముందుకు వెళ్దామన్నా అక్కడ ఏం కనిపించట్లేదు, మొత్తం క్లమ్జీ అయిపోయింది, ఎలా ఆపరేషన్ చేయాలి. ఓ పక్క నుండి మేము తీస్తూ ఉంటే ఆయనకి ఇలా క్యాన్సర్ ఉండడం వలన బ్లీడింగ్ వాళ్ళకి కంట్రోల్ ఉండదు, క్లాట్ అవ్వదు, దాని వలన బ్లీడింగ్ అయిపోతూ ఉంది అలా అని చెప్పారు. నన్ను వచ్చి చూడమన్నారు లోపలికి, నాకు అంత ధైర్యం లేదు. వీడియో పెట్టి ఈయన ఆపరేషన్ చేశారనమాట. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రిలేటివ్స్ ఎవరైనా వచ్చి గొడవ పెడతారు కదా అని చెప్పి వాళ్ళు వీడియో పెట్టారు. తమ్ముడిని వచ్చి చూడమన్నారు, బాడీ ఓపెన్ చేసి ఉండగా ఎలా ఉందో నువ్వే చూసుకో లోపల, మేము ఎలా చేయాలి అని డాక్టర్ గారు కూడాని. తర్వాత లేదండి ఏదో ఒకటి చెయ్యండి, ఏదైనా నేను ఏమీ అన్నను, మీరు ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి ఏదైతే అదే అవుతుంది చెయ్యండి అన్నాను. మేడం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, ఒకరేమో రేణుక ఒకరు చందన మేడం అని, వారిద్దరూ చాలా కష్టపడి ఆపరేషన్ చేశారు.
వెంటిలేటర్ మీద ఉన్నారు 5 డేస్, అంతకు మించి మేము చెప్పలేము అన్నారు.